హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ మేవిలానన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మూవీ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. బాగున్నారా సార్? బాగున్నాను. సార్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఏపీ ప్రభుత్వం గురించి. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా వరద బాధితులకి సహాయం చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి సార్? ఆంతర్యం ఏముంటుందండి, వీళ్ళు వైసీపీ వాళ్ళు కావాలనే ట్రోల్ చేస్తున్నారు. అవును సార్. ఈరోజు వాళ్ళు ఎంత ద్రోహాన్ని తలపడుతున్నారంటే, కొంతమంది ప్యాకేజీ తీసుకున్న మాజీ వైసీపీ నాయకులు, అరే వాళ్ళు ఇష్టం వచ్చి డబ్బులు ఇస్తున్నారండి, సాయి ధర్మదేశ్ వచ్చాడు, ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆలోచనతో ఉన్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ఆయనకేం పవన్ కళ్యాణ్ అంటే బాగా ప్రేమ, అందువల్ల ఆంతర్యాలు ఏమి ఉండవు. తర్వాత ఏంటంటే, వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, ఇది నాది కాదులే అన్నట్టు నమ్మకం నీళ్ళు తిరిగి అంటే, వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. అంత కష్టపడుతున్నట్టయితే వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. సంబంధిత మంత్రులందరూ మాట్లాడాలి కదా, తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఒప్పని చెప్పాలి. ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎంతైనా ఇంగువు కట్టిన గుడ్డ కదా జగన్, ఇంగువు కట్టిన గుడ్డ ఆ వాసన పోదు. ఆయన అంటే జనం మధ్యకి వెళ్ళినప్పుడు ఏంటంటే, ముఖ్యంగా కొంతమంది ఉంటారు ఆయన ప్రేమించే వాళ్ళు, లేకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ప్రేమించిన వాళ్ళు వేసినటువంటి ఓట్లే కదా. అందులో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర 3 బోట్స్తో దాన్ని కూలగొట్టి మొత్తం విజయవాడ తాలూకు ప్రధానికాన్ని అంతటిని కూడా, అంటే అకస్మాత్తుగా మనుషులు చచ్చిపోవడానికి ఉపయోగపడే ప్లాన్ చేసినట్టయితే, ఆ కూటమిలో మంత్రులు మాట్లాడండి, వాళ్ళ సిగ్గు లేదండి, వారు మనుషులు కాదండి. ఇంతకాలం బట్టి అంటే పరిపాలన లేక ఉద్యోగాలు లేక అలాగే శోభించి ఉండిపోయారు. అసలు పార్టీ ఉంటుందో ఉండిపోతుందో అనుకున్నటువంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం వస్తే వీళ్ళు మాట్లాడటండి. వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా సరే అంబట్రాంపు పేరు నాని రోజా వీరు మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతారు. అదే పని ఉదయం లేచినట్టయితే మొత్తం కూటమి ప్రభుత్వం ఏ సహాయం చేయటం లేదు, కూటమి ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు, ఇదంతా కన్నింగ్నెస్, మా మీద అపవాదం వేస్తున్నారు. చూస్తూ ఉన్నట్టు మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో మాదే గెలుపు అంటే ఏంటంటే, మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నమాట. ఆ మైండ్ గేమ్కి ప్రాపర్ రెస్పాన్స్ లేకపోయినట్టయితే, మీరు ఒక మాట చెప్పచ్చు, అభియోగం చేయొచ్చు, నేను ఎంతటి వాడైనా సరే ఏం చేయాలి, మీ తాలూకు మాటకి సమాధానం చెప్పాలి, లేకపోతే మౌనం అర్థాంగీకారం అవుతుంది, కొంతవరకు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు నాకు తెలీదు. కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు అతిరథమగా మహారథులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోయినా, కూటమి ప్రభుత్వం అంటే అస్తిత్వానికి దెబ్బ తగిలినప్పుడు దాన్ని నిజాయితీగా సమాధానం చెప్పాలి. అవునవును చెప్పాలి. వీళ్ళు అబద్ధాలు ఆడకూడదు, వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు. అసలు ఈరోజు రాజకీయ తాలూకు ఆ పాలన విధానంలోనే పెద్ద మార్పు వచ్చింది. కనుక నువ్వు నిజం చెప్పు, ప్రజల్ని కాపాడే మార్గం చూపించు. అదే సార్, ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళందరూ వరద బాధితులకి సహాయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అండ్ కొంతమంది కథనాల ప్రకారం అంటే వైసీపీ నాయకులు చేస్తున్న వార్తలు ఏంటంటే, పోకడలు ఏంటంటే, ఏమంటున్నారంటే పవన్ కళ్యాణే స్వయంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు అని అంటున్నారు. అది సాధ్యమవుతుందా సార్? ఎవరు ఇస్తారండి డబ్బులు ఇచ్చి చేయించి? డబ్బులు ఇచ్చి చేయించినప్పుడు కూడా వాళ్ళ మనసులో లేనిది ఎలా చేస్తారు? అవును సార్. ఇక్కడ ఇంతమంది ఇంత మెజారిటీతో గెలిచారంటే, ఎంతమందికి ఎంత డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయించాడు ఆయన? లేదు, ఒక మద్దతు పలికాడు. పవన్ కళ్యాణ్ మీద ప్రజలకి ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు మీదేమో నమ్మకం ఉంది. అదే అంతేగాని డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారా? ఎవరు చేయరండి. మరి నువ్వు లక్షల వేల కోట్లు
దారబోసేసావు, నువ్వు బంగారు చెంచిన నగలు అవి కూడా పంపకం చేయాలని చూసావు, డబ్బు కట్టలు పచ్చాలని చూసావు. అక్కడికి 11th hour ఒక ఊటికి ఒక ఫ్యామిలీకి 100,000 రూపాయలు ఇస్తానని తిరిగావు. ఏదో మొత్తానికి అంత కాకపోయినా మొత్తం తిరిగారు, దొరికిపోయారు. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అలాంటప్పుడు నా బాధ ఏమిటంటే మనం చెప్పాలి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబోతే బాగుండదు. ఏం చెప్పాలంటే మీ కూటమిలో ఉన్నవాళ్ళు ఎవరైనా మీ మీద ట్రోల్స్ చేసినా, అంటే అవినీతి ఆరోపణలు ఆరోపణలు కానీ లేకపోయినట్టయితే, అబద్ధాలు కానీ ప్రచారం చేసినట్టయితే, ఇదిగో ఇది అబద్ధం, ఇదిగో ఇది నిజం, మన అంటే వాళ్ళ తాలూకు ఉన్నటువంటి డాక్యుమెంటల్ విట్నెస్తోని తేట తెల్లం చేయాలి. లేకపోతే ఏముందంటే ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన జైలుకి వెళ్తారని తెలుసు, ఆయన మీద కేసులు ఉన్నాయని తెలుసు, ఒకవేళ ఆయన గట్టు కొట్టినట్టయితే రాజద్రోహం కేసు ఉందని తెలుసు. ఇవన్నీ తెలిసినా పేరు చేయకపోతున్నాడు అన్నమాట. అంతకుముందు ఎవరో అంబటి రాంబాబు కానీ లేకపోతే కొడాలి నాన్న కానీ ఆ మాట్లాడే మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడచ్చా? ఇప్పుడు చిన్నవాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారండి, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే ఆయన క్యారెక్టర్కే బ్యాడ్ కదా. ఆ విషయం ఆయన ఆలోచించాలి. ఇంతకుముందు సజ్జల విజయసాయిరెడ్డి మాట్లాడేవారు, మరి వాళ్ళకి ఏమి ఆర్డర్స్ ఇచ్చారు? వాళ్ళిద్దరూ సజ్జల ఆరంభోత్సవాలు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినట్టే. విజయసాయిరెడ్డికి వాళ్ళకి ఏమి సాధక బాధకాలు ఉన్నాయి కనుక ఏదో బయట ఉంటామని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరో సాయి దత్తనే అని మన మీడియా ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. తర్వాత ఒంటరిగానే ఆలోచిస్తున్నాడు, ఒంటరిగా మాట్లాడుతున్నాడు, ఒంటరిగా మాట్లాడుతున్నాడు గనక ఈ అంటే నోటికి వచ్చే బూతు వాళ్ళు అనలేదు. నన్ను నిన్న ఇవాళ ఇదే అబద్ధాలు, ఇదే ఇదే అబద్ధంలో నిజం. అసలు ముఖ్యమంత్రి నోటమిట్ రాకూడదండి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు నా భార్య భువనేశ్వరిని ఆమె తాలూకు క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారని పలికాడా? ఒంటరిగా రూమ్ లో వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడ్చారు, కానీ దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారు అన్నమాట. అందువల్ల ఆ స్థానంలో ఉండి వెళ్ళిన వ్యక్తివి కనీసం గౌరవం అయినా నువ్వు ఉంచుకో, మిగిల్చుకో. అది హెచ్చరిస్తున్నాం అని చెప్పి రిక్వెస్ట్ కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం. ప్రజల మాట మనం చెప్తున్నాం, ప్రజల వాక్యం మనకు ముఖ్యం. అది ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళని స్వాగతించకుండా ఇలా తప్పుడు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ కాదు, కోర్టులు ఉన్నాయి కదండి. మనం తప్పుడు మాటలు మాట్లాడిస్తే రికార్డెడ్గా ఉంటుంది కదా, దానికి లాయర్ ఎంత సంబంధిత అధికారులు దాన్ని ఇష్యూగా రికార్డ్ చేసుకుంటారు కదా. ఎన్ని ఏమిటి తన చాలా ఒక చేపల మార్కెట్లో తగదల్లాగా ఉన్నాయి కనుక అవి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. Thank you.